ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి వారము ప్రతి ఆదివారము 2 గంటలు అనే నినాదంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ వారము 54వ వారము. ఇంత వానాకాలంలో వర్షంలో కూడా మేము ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినాము. ముఖ్యంగా ఎందుకంటే ఈ వర్షం వల్ల మాకు రోడ్లపై నీళ్ళు నిలవడము, కాలువలలో నీళ్ళు నిలవడము, దీనివల్ల అంటు వ్యాధులు, దోమలు, ఈగలు ప్రబలకుండా ఎక్కడెక్కడైతే నీళ్ళు నిలిచినాయో ఆ ప్రాంతాలన్నిటి శుభ్రం చేశాము. మరియు ముఖ్యంగా ఈ రోడ్డు తిరుగుపైపులా ఉన్న పిచ్చి ముక్కలన్నింటినీ కూడా తొలగించి కాలనీ మా పరిసర ప్రాంతాలన్నీ చాలా శుభ్రం చేసుకున్నాము. ఎలాంటి దోమలు ఈగలు ఆగకుండా ఈ రకంగా మేము మా కాలనీలో ప్రతి ఇంటి నుండి ఒకరి చొప్పున కాలనీ పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. ఇదే రకంగా ప్రతి వారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈనాటి ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో 54వ స్వచ్ఛ కాలనీ సమస్య కాలనీ అనే నినాదంతో మరి ప్రతి ఆదివారం నాడు ఒక 2 గంటలు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. మరి దీంట్లో చెట్లు, చేమలు, డ్రైనేజీ కానీ ఈ చెట్లు ఇవన్నీ కూడా ఉండి ఈ ముగి కలవలాగా తయారైపోయి మరి దోమలు ఈగలు వచ్చి అంటువ్యాధులు కూడా వచ్చే ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఆదివారం మేము ఇదే విధంగా అందరము సమైక్యంగా ఉండి కాలనీవాసులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 54వ వారం కంక్లూడ్ చేసుకున్నాము. ఇదే స్పిరిట్తో అందరము ఇదే ఉత్సాహంతో ప్రతి ఆదివారం నాడు ప్రతి ఒక్క కాలనీలో రోడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 మొదల నుంచి 11, 12 వరకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్క ఆదివారం తీసుకొని మేమందరం సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి దీనికి అభివృద్ధి కమిటీ మరి ఆలయ కమిటీ వాళ్ళే కాకుండా జర్నలిస్ట్ కాలనీలో ప్రతి వాళ్ళు కూడా సహకరించి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతున్నాం.